హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ భాను. సో ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ద మోస్ట్ బ్యూటిఫుల్ స్విట్జర్లాండ్ని. సో మేము స్విట్జర్లాండ్కి 5 days and 4 nights ట్రిప్ కోసం వెళ్ళామండి. ఈ వీడియోలో నేను మీకు మా ఫస్ట్ 3 days ఐటనరీని చూపిస్తాను, అండ్ పార్ట్2 వీడియోలో మిగిలిన 2 days ఐటనరీని నేను చూపిస్తాను. ఎందుకంటే స్విట్జర్లాండ్ టూర్ అనేది అంత ఈజీ కాదండి. అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏ బేస్ చేసుకోవాలి, ఏ విలేజ్ని చూడాలి, ఏ మౌంటైన్కి వెళ్ళాలి, ఏ ప్లేసెస్ బాగుంటాయి, ఏ పాస్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ అండి. చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి ఫస్ట్ టైం సెర్చ్ చేసే వాళ్ళకి. సో అవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్గా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఏ బేస్ నుంచి స్విట్జర్లాండ్ ట్రిప్ స్టార్ట్ చేయాలి? మేమైతే ఇంటర్లాకన్ దగ్గరలో ఉన్న బెర్నీస్ ఓబర్లాండ్ ఆల్ప్స్ని కవర్ చేద్దాం అనుకున్నామండి. ద మోస్ట్ బ్యూటిఫుల్ స్విస్ ఆల్ప్స్ అండ్ లేక్స్, వాటర్ఫాల్స్ అన్నీ ఆ రీజియన్లో ఉన్నాయి. సో ఇంటర్లాకన్కి దగ్గరలో లౌటర్ బ్రునెన్ అంటే వాటర్ఫాల్ విలేజ్ అని కూడా అంటారు, అక్కడ మేము బేస్ చేసుకున్నాము. మీకు కావాలంటే వెంగన్ కానీ, మురేన్ కానీ, గ్రిండెల్ వర్ల్డ్ ఇలాంటి విలేజెస్ కూడా మీరు బేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ విలేజెస్ అన్నీ కూడా మోర్ ఆర్ లెస్ 3 or 4 kilometers డిస్టెన్స్లోనే ఉంటాయి. మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మేమైతే లాటర్బ్రునెన్ చూస్ చేసుకున్నాము. అక్కడి నుంచి మేము చూడాలనుకుంటున్న అన్ని ప్లేసెస్కి కనెక్టివిటీ చాలా బాగుంది. ఈ ఏరియాలో లాటర్బ్రునెన్ కాకుండా మురేన్ అనే విలేజ్ని కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు ఉండడానికి. ఎందుకంటే లాటర్బ్రునెన్ కన్నా మురేన్ అనేది ఇంకొంచెం హిల్ పైన ఉంటుంది, వ్యూస్ అన్నీ కూడా ఇంకొంచెం బెటర్గా కనిపిస్తాయి. బట్ లాటర్బ్రునెన్ నుంచి మురేన్కి కేబుల్ కార్లో వెళ్లాల్సి ఉంటుంది. మా లగేజ్ అంతా తీసుకుని వెళ్ళడం మాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో అందుకని మేము లాటర్బ్రునెన్లోనే బేస్ చేసుకుంటున్నాము. మేము వెళ్ళిన రోజు హోటల్లో చెక్ఇన్ చేసి లాటర్బ్రునెన్ విలేజ్ని చూడడానికి బయటకు వచ్చామండి. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నదంతా లాటర్బ్రునెన్ విలేజ్. ఈ లాటర్బ్రునెన్ విలేజే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ 72 వాటర్ఫాల్స్ ఉంటాయి. సో దీన్ని వాటర్ఫాల్ విలేజ్ అని కూడా పిలుస్తారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది ద బ్యూటిఫుల్ స్టబా ఫాల్స్. ఇది ఇక్కడ మేజర్ అట్రాక్షన్ అండి. నెక్స్ట్ డే మేము మౌంట్ షిల్థోర్న్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. లాటర్బ్రునెన్ నుంచి షిల్థోర్న్కి వెళ్ళాలంటే స్టేషల్బర్గ్ దగ్గర కేబుల్ కార్ స్టేషన్ ఉంది. లాటర్బ్రునెన్ నుంచి ఎవ్రీ 1/2 hour స్టేషల్బర్గ్కి బస్సెస్ ఉన్నాయి. వన్స్ మీరు స్టేషల్బర్గ్లో ఉన్న తర్వాత చూడండి, అది కేబుల్ కార్ స్టేషన్. అక్కడి నుంచి మీకు ఎవ్రీ 1/2 hour కూడా కేబుల్ కార్స్ ఉన్నాయి షిల్థోర్న్కి. ఈ మధ్యలో మీకు 2 stops ఉంటాయండి, ఒకటి మురేన్లో ఇంకొకటి బెర్గ్లో. ఈ కనెక్షన్స్ అన్నవి ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా ఉన్నాయి. ఒక్క కేబుల్ కార్ దిగిన వెంటనే నెక్స్ట్ కేబుల్ కార్ కూడా రెడీగా ఉంది, అది కూడా పక్క పక్కనే ఉంటాయి. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. చూస్తున్నారు కదండి, మేము ఇక్కడ స్టెచల్బర్గ్ నుంచి మురేన్కి వెళ్తున్న దారిలో ఉన్న వ్యూస్. ఇవన్నీ వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. మీరు స్టెచల్బర్గ్ స్టేషన్లోనే మౌంట్ షిల్థోర్న్ వరకు కూడా టికెట్స్ తీసుకోవచ్చు. మేము స్విస్ ట్రావెల్ పాస్ తీసుకున్నాం కాబట్టి లాటర్బ్రునెన్ నుంచి మురేన్ వరకు కూడా మాకు ఫ్రీయే. మురేన్ నుంచి షిల్థోర్న్కి మాకు 45 euros పర్ పర్సన్ పడింది. సో 5 years కిడ్స్కి ఫ్రీ అండి. 6 years నుంచి 15 years లోపు ఉన్న వాళ్ళకి స్విస్ ట్రావెల్ పాస్తో పాటు ఫ్యామిలీ కార్డ్ ఇస్తారు, అది చూపించి మీరు కిడ్స్కి కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఫ్రీయే, బట్ టికెట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ కేబుల్ కార్ స్టేషన్ దగ్గర మీకు టికెట్స్ చూపించాల్సి ఉంటుంది. స్విట్జర్లాండ్లో తిరగడానికి మీకు చాలా రకాల పాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. స్విస్ ట్రావెల్ పాస్, స్విస్ ట్రావెల్ పాస్ ఫ్లెక్స్, హాఫ్ ఫేర్ కార్డ్, జంక్ ఫ్రో పాస్, బర్నీస్ ఓబర్లాండ్ పాస్, ఇలా మీకు చాలా రకాల పాసెస్ అయితే అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. బట్ మేమైతే స్విస్ ట్రావెల్ పాస్ తీసుకున్నాము. ఎందుకంటే ప్రతి వెళ్ళిన ప్రతి చోట కూడా టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు, అది చూపించి మనం టికెట్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే డైరెక్ట్ బస్సెస్ కానీ, బోట్స్ కానీ, ట్రైన్స్ కానీ మీరు డైరెక్ట్ ఎక్కచ్చు, టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో టైం కలిసి వస్తుంది అని మేము స్విస్ ట్రావెల్ పాస్ తీసుకున్నాము. ఇది కూడా మీకు 3 days, 4 days, 8 days or 15 days అవైలబుల్గా ఉంది. మా ఐటనరీ 5 days కాబట్టి మేము 4 days ట్రావెల్ పాస్ తీసుకున్నాము. డే వన్ అంతా మేము వెళ్ళిన చోటే లాటర్బ్రునెన్లోనే తిరిగాం కాబట్టి మిగిలిన 4 days మేము ట్రావెల్ పాస్తో యూజ్ చేసుకున్నాము. సో ఈ ట్రావెల్ పాస్తో ముందే చెప్పినట్టు లాటర్బ్రునెన్ నుంచి మురేన్ వరకు ఫ్రీ అండి. మురేన్ నుంచి షిల్థోర్న్కి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, అది మీకు 50% discount వస్తుంది.
ఆఫీస్ ట్రావెల్ పాస్ ఫ్లెక్స్ అంటే మీరు అనుకున్న ఇన్ 15 డేస్లో ఎనీ 3 డేస్ ఆర్ ఎనీ 4 డేస్ మీరు కవర్ చేయొచ్చు అన్నమాట. సో మీకు కాన్సెక్యూటివ్ డేస్లోనే చూడాలి అని ఏముండదు, మీకు కావలసిన రోజులో మీరు వెళ్ళొచ్చు, ఎనీ 3 డేస్ పికప్ చేసుకోవచ్చు మీరు 15 డేస్లో. అలానే హాఫ్ ఫేర్ కార్డ్ అంటే ఏంటంటే మీరు వెళ్ళిన ప్రతి అట్రాక్షన్ ఆర్ బోట్ రైడ్, బస్, ట్రైన్ వీటన్నిటిలో కూడా మీకు ఆ టికెట్ చూపిస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. బట్ దీంతో ఏంటంటే మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్విస్ ట్రావెల్ పాస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఎకనామికల్ ఆప్షన్ అండి. బట్ వెళ్ళిన ప్రతి చోట టికెట్ తీసుకోవడం అనేది కొంచెం కొత్త ప్లేస్ కాబట్టి, టైం కన్స్యూమింగ్ కాబట్టి మేము ప్రిఫర్ చేయలేదు. మేము స్విస్ ట్రావెల్ పాస్నే తీసుకున్నాం. ఈ పాస్తో పాటు మీకు రీజనల్ పాసెస్ కూడా దొరుకుతాయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న బెర్నీస్ ఓబర్లాండ్ రీజియన్ కవర్ చేయాలంటే మీకు 3 డేస్, 4 డేస్ ఆర్ 8 డేస్ బెర్నీస్ ఓబర్లాండ్ రీజియన్ పాస్ కూడా దొరుకుతుంది. సో దాంతో ఏంటంటే మీరు ఈ బెర్నీస్ ఓబర్లాండ్ రీజియన్ని కంప్లీట్గా కవర్ చేయొచ్చు. అన్ని మౌంటైన్ కేబుల్ కార్స్కి మీకు 50% నుంచి 60% వరకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. అండ్ అలాగే ట్రైన్స్, బస్సెస్ కూడా ఈ రీజన్లో మొత్తం అంతా మీకు ఫ్రీగా వస్తాయి. ఈ రీజనల్ పాసెస్తో మీరు ఆ రీజియన్ మాత్రమే కవర్ చేయగలరు. నెక్స్ట్ రీజియన్ చూడాలంటే మళ్ళీ వేరే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మేము 2 రీజియన్స్ కవర్ చేద్దాం అనుకున్నాము, అందుకని స్విస్ ట్రావెల్ పాస్నే తీసుకున్నాము. స్విస్ ట్రావెల్ పాస్ అనేది కొంచెం కాస్ట్లీ అండి, బట్ కంఫర్ట్ లెవెల్ కూడా అంతే ఉంటుంది. 4 డేస్ స్విస్ ట్రావెల్ పాస్ పర్ పర్సన్ 282 యూరోస్ పడిందండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ మేము మౌంట్ షిల్టర్న్కి వెళ్ళేటప్పుడు కేబుల్ కార్ నుంచి కనిపిస్తున్న వ్యూస్. ముర్రెన్ వరకు కూడా వ్యూ బాగుందండి. వన్స్ మేము ముర్రెన్ నుంచి వెళ్తున్నప్పుడు అంతా చాలా ఫాగ్ ఉంది, చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో. వ్యూస్ కూడా అంత బాగా ఏం లేవు, ఎందుకంటే చుట్టూ ఫాగ్ కవర్ అయిపోయింది. బట్ మేము వెళ్ళి కొన్ని ఫొటోస్ తీయించుకొని అక్కడ నుంచి నెక్స్ట్ బిర్గ్ అనే స్టాప్కి వచ్చాము. అక్కడ మీకు చూస్తున్నారు కదా థ్రిల్ వాక్ అదంతా ఉందండి, మీరు మిస్ చేయొద్దు. అక్కడి నుంచి కూడా వ్యూస్ చాలా బాగుంటాయి. బట్ మేము వెళ్ళిన రోజు వెదర్ అంత బాగాలేదు, సో అంత కూడా ఫాగ్ కవర్ అయిపోయింది. బిర్గ్ నుంచి మేము ముర్రెన్కి వచ్చేసామండి. ముర్రెన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్ విలేజ్. సో కంపేర్ టు బిర్గ్ అండ్ షిల్టోర్, ముర్రెన్ నుంచి వ్యూస్ చాలా బాగున్నాయి, యంగ్ ఫ్రో జోచ్వి. సో అక్కడ మేము ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి అండ్ నెక్స్ట్ అక్కడే మేము తిన్నాము. తిన్న తర్వాత నెక్స్ట్ మేము లాటర్బ్రునెన్కి వచ్చేసాము. లాటర్బ్రునెన్ నుంచి మేము వెంగన్కి ట్రైన్ తీసుకున్నామండి. మీకు లాటర్బ్రునెన్ నుంచి వెంగన్కి 20 మినిట్స్ ట్రైన్ రైడ్ ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ సినిక్ ట్రైన్ రైడ్, సో మీరు లాటర్బ్రునెన్లో ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు. చూస్తున్నారు కదా ఇదంతా వెంగన్కి వెళ్ళే దారిలో మధ్యలో వచ్చే వ్యూస్ అన్నమాట. వెంగన్ అన్నది కూడా చాలా బ్యూటిఫుల్ విలేజ్ అండి, మనం కంపల్సరీ కవర్ చేయాల్సింది మనకు కనుక టైం ఉంటే. చూస్తున్నారు కదా ఇదంతా కూడా వెంగన్ విలేజ్ అండి. మేము అక్కడే ఒక 1 అవర్ పాటు తిరిగాము అండ్ అక్కడే మేము కొన్ని సోవెనీర్స్ కొనుక్కున్నాము. చూసారు కదా ఇవన్నీ సోవెనీర్ షాప్సే. స్విస్ అనేది వాచెస్కి చాలా ఫేమస్ అండి, బట్ మనం కొనాలనుకుంటే మాత్రం చాలా చాలా కాస్ట్లీ. మేము ఉండేది జర్మనీలోనే కాబట్టి సేమ్ బ్రాండ్ వాచెస్ మాకు జర్మనీలో కూడా దొరుకుతాయి, అందుకని మేము వాచెస్ కొనలేదు. బట్ వేరే సోవెనీర్స్ అన్నీ కూడా మేము కొన్ని కొన్నాము. చూడండి అక్కడ కిడ్స్ కోసం ఒక చెస్ బోర్డ్ ఉంది. అక్కడే చాలామంది ఫుట్బాల్ ఆడుతూ కనిపించారు, కొంతమంది టెన్నిస్ ఆడుతున్నారు, కొంతమంది టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఉన్నారు. సో మీరు కిడ్స్తో ఉన్నట్టయితే కనుక ఆ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది కిడ్స్కి. మేము వెంగన్ కూడా కవర్ చేసేటప్పటికీ టైం ఈవినింగ్ 6:00 అయిందండి. సో మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి అప్పటికి ఇంకా లైటింగ్ ఉంది. మేము ఏమనుకున్నామంటే మేము నెక్స్ట్ స్పాట్ కూడా కవర్ చేసేద్దాం అనుకున్నాము. సో అక్కడ నుంచి వెంగ నుంచి లాటర్బ్రునెన్ వచ్చేటప్పటికి మాకు ఇంటర్లాకన్కి వెళ్ళే ట్రైన్ రెడీగా ఉంది. సో మేము ఆ ట్రైన్ ఎక్కేసాము. ఇంటర్లాకన్ స్టేషన్ నుంచి మేము వెళ్ళాలనుకున్న నెక్స్ట్ హార్డర్ కుల్మ్, అక్కడికి వెళ్ళే కేబుల్ కార్కి 6 మినిట్స్ వాక్ చేయాలన్నమాట. సో 6 మినిట్స్ వాక్ తర్వాత హార్డర్ కుల్మ్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ నుంచి ఫనికిలార్ తీసుకుని
చూస్తున్నారు కదా హాటర్ కులం వ్యూ పాయింట్కి వచ్చామన్నమాట. చూడండి ఇంకా అప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. మేము మార్నింగ్ నుంచి చూసిన అన్ని వ్యూస్ కల్లా ఈ వ్యూ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి హాటర్ కులం. సో అక్కడికి డే ఎండ్ అయింది. హాటర్ కులం నుంచి మేము మళ్ళీ లాటర్బ్రున్నెన్ హోటల్కి వచ్చేసాము. డే 3 మేము కవర్ చేయాలనుకుంటున్నది రెండు, ఒకటి లేక్ బ్రిడ్జ్ బోట్ రైడ్, రెండవది గీస్బా వాటర్ ఫాల్స్. సో ఇంటర్లాకన్ ఓస్ట్ నుంచి మీకు లేక్ బ్రిడ్జ్ వరకు కూడా బోట్ రైడ్ ఉంటుందండి. అక్కడి నుంచి 2 స్టాప్స్ సేమ్ బోట్లో వస్తే మీకు గీస్బా వాటర్ ఫాల్స్ స్టాప్ ఉంటుంది. అక్కడి నుంచి మీకు ఫనిక్యులర్ తీసుకోవాలి. 10 మినిట్స్ ఫనిక్యులర్ రైడ్ తీసుకుంటే మీరు గీస్బా వాటర్ ఫాల్ స్టాప్కి వస్తారు. మీకు అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు కిడ్స్తో ఉంటే కనుక కంపల్సరీ ఈ ప్లేస్ విజిట్ చేయండి, వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మాకు కూడా ఈ గీస్బా వాటర్ఫాల్ చాలా బాగా నచ్చింది. మీకు బేబీ స్ట్రాలర్ ఉన్నా కూడా మీరు అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ వరకు స్ట్రాలర్ తీసుకురావచ్చు. అక్కడి నుంచి స్టెప్స్ ఉన్నాయి వాటర్ఫాల్ బ్యాక్ వరకు కూడా రావడానికి. సో మేము ఆ స్టెప్స్ తీసుకొని బ్యాక్ వరకు కూడా వచ్చాము. బట్ అక్కడి నుంచి లేక్ బ్రిడ్జ్ వ్యూస్ అయితే మాత్రం చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ గీస్బా వాటర్ఫాల్స్ ప్లస్ లేక్ బ్రిడ్జ్ బోట్ రైడ్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. చూసారు కదండి లేక్ నుంచి స్విస్ ఆల్ప్స్ ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. సో ఇదండి ఇక్కడితో మా డే 3 ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఎందుకంటే మేము లాటర్బ్రున్నెన్ నుంచి హోటల్ చెక్అవుట్ చేసి నెక్స్ట్ లూసర్న్ అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాము. సో లూసర్న్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పార్ట్ వీడియోలో నేను మీకు లూసర్న్ గురించి కూడా అంతా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. Thank you.